టమాటా సాగులో చాలామంది రైతులు అనేక ఇబ్బందులు పడుతూ నష్టాల పాలై రైతులు ప్రాణాలు బలయ్యాయి. కానీ కొంతమంది రైతులు మాత్రం వెనక్కి వెళ్లకుండా ఎలాగైనా ముందుకు సాగాలని అత్యాధునిక టెక్నాలజీ పద్ధతిలో టమాటా సాగులో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ముఖ్యంగా టమాటాలో నూతన టెక్నాలజీని అవలంబిస్తూ మంచి ఎక్కువగా ఆదాయము రావాలంటే మనము కాయలు నాణ్యత పెంచాలంటే మదనపల్లిలో మనం ఈ రోజు ప్రపంచంలో మదనపల్లి మార్కెట్ చాలా గొప్పది. ఎందుకంటే అక్కడ నూతన టెక్నాలజీ అవలంబించి రైతు ఓరికోరు తోడ్పాటు అందించుకుంటూ కొత్త కొత్త వెరైటీస్ అక్కడనే ఫస్ట్ వస్తాయి కాబట్టి అక్కడ మంచిగా చేస్తారు. ముఖ్యంగా స్టేకింగ్ పద్ధతి, స్టేకింగ్ పద్ధతి ద్వారా చేస్తే చాలా మంచిగా కాయ అనేది డ్యామేజ్ ఉండదు. భూమి ద్వారా చీడపీడలు ఎక్కువ వస్తాయి, మళ్ళీ వాటికి కావలసిన జబ్బులు కూడా ఎక్కువ రావడం వల్ల జరుగుతుంది. కావున మనము స్టేకింగ్ చేసుకుని అధిక ఆదాయం పొందాలంటే ముఖ్యంగా ధరలు కూడా కలిసి రావాలి. ధరలు కలిసి వచ్చినప్పుడు రైతు బాగా డెవలప్ అవుతాడు. నష్టాలు కష్టాలు తప్ప మిగిలేది ఏమీ లేదనుకునే రైతులకు అనుభవపూర్వకంగా చూపిస్తున్నాడు రైతు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చింతనెక్కొండ గ్రామానికి చెందిన దుగ్గ్యాల కోటేశ్వరరావు వ్యవసాయంలో చేస్తున్న తీరును యావత్ రైతాంగానికి ఆదర్శంగా మారాడు. ఆంధ్రప్రదేశ్ మదనపల్లి స్టేకింగ్ పద్ధతిలో టమాటా సాగును నాణ్యమైన దిగుబడితో సాగు చేస్తూ ఏటా లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడు. పోయిన సంవత్సరం మాకు ధరలు కూడా కలిసి వచ్చి టమాటా పంటలు మేము అధికంగా ఆదాయం పొందాము. మరియు అలాగనే ఈ రోజు కూడా ఎక్కువ భూమి చాలా విస్తీర్ణం పెట్టకుండా తక్కువ విస్తీర్ణంలోనైనా టెక్నాలజీతో పంట పండిస్తూ ముందుకు పోవాలి. మదనపల్లి ఇలా చేస్తారు కాబట్టి ఇలా మదనపల్లికి అంత మంచి పేరుంది. మన రైతులు కూడా ఇలా మోటివేషన్ కావాలి, అయినప్పుడు మాత్రమే మనం ముందుకు పోగలుగుతుంటాం. యాక్చువల్గా ఈ పద్ధతుల మనము కింద పండే దాంట్లో మనకు ఒక 20 టన్నులు వస్తే ఇలా 60 టన్నులు వస్తుంది, 50 టన్నులు వస్తుంది. ఎందుకంటే దీని ఆదాయము దీని ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఎందుకంటే దీని గాడుపు దాకి ముఖ్యంగా మంచిగా ఉండి భూమి ద్వారా నుంచి వ్యాపించే వైరస్లు వ్యాప్తి చెందినప్పుడు చెట్టు కూడా ఆహ్లాదకంగా పెరిగి సైడ్ నుంచి చాలా మంచిగా బాగా వస్తుంది. పంటల సాగులో అధిక దిగుబడులు లాభాలు పొందాలంటే రైతులు ఆధునిక పద్ధతులు అనుసరించాలంటున్నాడు రైతు కోటేశ్వర్.